टౌన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. వైఎస్ శర్మిల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ టౌన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బహిరంగ సభలో వైఎస్ శర్మిల మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ శర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ కేవలం 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. 5 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని అద్భుత పథకాలు అమలు చేసి చూపించారు. రుణమాఫీ అమలు చేశారు. రైతుకు ప్రతి విషయంలో అండగా ఉన్నారని అన్నారు. పేదింటి బిడ్డలు ఉచిత చదువులు చదవాలని, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి చూపించారని, పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకంలో చేయించాడని కొనియాడారు. 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని, డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ, 3 ఎకరాల భూమి, పోడు పట్టాలు అన్ని మోసమే అన్నారు. ఉచిత ఎరువులని మోసం, 57 ఏళ్లకు పెన్షన్లని మోసం. పాలమూరు వలసల జిల్లా, అందుకే వైఎస్ఆర్ ఈ జిల్లా పచ్చగా కలకల్లాడాలనుకున్నారని, పాలమూరు జిల్లా కోసం జలయజ్ఞం ద్వారా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు పునాదులు వేశారన్నారు. 90% పనులు వైఎస్ఆర్ చేస్తే మిగిలిన 10% పనులు 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు పాలమూరు జిల్లాపై ప్రేమ లేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అని తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తెచ్చి ఎత్తిపోయాలని వైఎస్ఆర్ చూశారని అన్నారు. కేసీఆర్ ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో 1000 కోట్ల కమిషన్లు మింగుతున్నారన్నారు. 2 టీఎంసీలున్న ప్రాజెక్ట్ 1 టీఎంసీకి తగ్గించి ప్రాజెక్ట్ వ్యయం మాత్రం భారీగా పెంచారన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కేసీఆర్ పాలనలో కేవలం తన కుటుంబమే అభివృద్ధి చెందుతుంది తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మనకు తెలంగాణ వచ్చింది కానీ కొడంగల్ వలసల జిల్లాకి ఇంకా తెలంగాణ రాలేదు. మన తాన జనం ఏం చేస్తారంటే వలసలు పోయి బొంబాయి పూణె బతికొస్తారు. మన తనకి ఎమ్మెల్యేలు వచ్చి మంచిగానే బతికిపోతారు. నేను ఏంటంటే లోకల్లోకి ఎవరికన్నా కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మా పార్టీ కానీ కొడంగల్ నియోజకవర్గం వాళ్ళకు అభ్యర్థిగా పెడితే ఇక్కడనే గెలుస్తాడు కాబట్టి ఇక్కడనే ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, పనిచేస్తాడు. ఎవరినో వచ్చిన తెలంగాణ మన కొడంగల్ తెలంగాణ రానట్టు ఎవరినో తెచ్చిన మనం తెలంగాణ కొడంగల్ మనం నచ్చిందని పెట్టుకుంటాం ఏమిటి? మన లోకంలో అవకాశం ఇస్తే ఎవరైనా లోకంలో ఎమ్మెల్యే ఉంటారు. కాబట్టి బాగా ఆలోచన చేసి రాజన్న సంక్షేమ పాలన రావాలంటే రాజన్న బిడ్డనే ముఖ్యమంత్రి అవుతుంది. అది ఎట్లయితే అనేది 6 నెలల్లో మీరు కూడా చూస్తారు. కాబట్టి రాజన్న ఈ కరోనా వచ్చిన కూడా బిల్లులన్నీ కూడా మేము చేసినాము. ఉద్యమాల్లో పోరాడి 1600 మంది చనిపోతే ఏ ఒక్కరికి ఉద్యోగం లేదు. శ్రీకాంత్ చారి రాలి తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ పెడతాడు. అదే నాయన నరసింహారెడ్డికి ఇచ్చినట్లు ఎమ్మెల్సీ ఇచ్చి శ్రీకాంత్ చారి తల్లికి హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఉద్యమకారులను కూడా అక్కడే పోయి పరామర్శిస్తుంది. రైతులు గాని, వరదలు వచ్చినా గాని, ఎవరు వచ్చినా గాని మాతో ఎవరికి పొత్తులు ఉన్నాయి. పులివెందుల సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపు గుంపుగా వస్తాయి. కాబట్టి సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది, అటువంటి అపాలు ఏం పెట్టుకోవద్దు. కాబట్టి గురునాథ్ రెడ్డి గారు వారు సందేశం ఇస్తారని చెప్పి మా రాజకీయ గురువు 20 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం ఉన్నాం. కాబట్టి మేమే పార్టీలో ఉన్నా ఆయన కటౌట్ చేసుకుంటాము, ఫోటోలు పెట్టుకుంటాం మా రాజకీయ గురువు. కాబట్టి పెద్ద ఆలోచన మాత్రం ఏం చేయకండి. ఆయన వస్తే మా కూడా పెద్ద దిద్దు రాకుంటాడు. భవిష్యత్తులో ఆయన ఆలోచన చేస్తాడు, మనకు ఆయన చెప్పే స్థాయి కాదు. కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. గురునాథ్ రెడ్డి గురువు గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. మా 5 మండలం నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. కానీ ఈరోజు బాలరాజు గారు రథాన్ని ఎక్కించారు. కానీ నా పార్టీలోకి వచ్చిందని చెప్పాడు. చాలా మంది పేపర్ వాళ్ళు అడిగారు, అయ్యా పార్టీ భాగ్యావా? నేను ఎప్పుడు మారలేదని మీకు చెప్తున్నా. నేను ఎప్పుడే కానీ మీ అనుమతి లేదు, మా మిత్రులందరూ సపోర్ట్ చేయండి, మీరందరూ మీ ఒప్పదం చెప్తేనే నేను మారుస్తా. కానీ లేకపోతే దొంగచాటుగా ఏదో బాలరాజు చెప్పాడని నేను రథం ఎక్కలేదు. మిత్రులారా,
वर्ष मुझे चाल मंद तक शर्मलम्म गारे नोड निटे रोड सतोषम वीडियो इंत वर्षा इन पनना इन कार्यक्रम संसार लेकना पटल नष्टारे अंदर धन्यवाद मित्रा बालराज एक्चा आपड़ेगा ओ पार्टी इवाले अंत मूल माट का नड़वाले मिम्मेदी अड़क वर्कर् ना कार्यकर्ता ना मित्र स्ने बंधु अंदर अदल माटाक अमादम बाधा चपना पार्टी मार्स्ता तप अभी ने अट्ला इप्कना राजशेखर रेड्डी गारु इन पनल कॉलेज दिख लेकिन నేను కాలేజ్ అడిగిన తక్షణమే రాజశేఖర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ కొడంగల్కి ఇచ్చాడు. ఇప్పటి ప్రభుత్వం ఏమీ చేసింది దానికి బిల్డింగ్ మాత్రం కట్టింది. ఈ రోజు డిగ్రీ కాలేజ్ ఉన్నది కొడంగల్ అంటే రాజశేఖర్ రెడ్డి పుణ్యమే. ఎక్కడో ఉన్నాడు బనమతనే ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి పుణ్యమని మన విద్యార్థులు మన పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. చాలా ముందు చూపుతో పోతున్నారు. చాలా మంచి రిజల్ట్ వస్తున్నది. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడో లేరని మీరు అనుకోవద్దని ఏంటి ఉన్నాడు నేను చూస్తున్నా పరిశుభ్రంగా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 1600 కిలోమీటర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్తి చేసుకొని ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లాలో అడుగుపెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి చేయనని కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశారు రాజశేఖర్ రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలున్నా 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతుకు ప్రతి విషయంలోనూ అండగా ఉన్నారు. పెట్టుబడి తగ్గించాడు, రాబడి పెంచాడు, వ్యాపారాన్ని పండుగ చేశాడు. అందుకే కదా ఆ రోజు రైతు అంత సంతోషంగా ఉన్నాడు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టే ఎంత మంది పేద బిడ్డలు ఉచితంగానే గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు. అందుకే ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టే ఎంత మంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని మళ్ళీ పునర్జన్మను పొందిన రోజులు రాజశేఖర్ రెడ్డి గారు. 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎంత మంది పేదలు పోడు పట్టాలు ఇచ్చారు. 6,30,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీల బీసీలకు మైనారిటీలకు ప్రతి వర్గానికి అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు లేరు. ఇదే మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా, వలసల జిల్లా. రాజశేఖర్ రెడ్డి గారు ఈ వలసలు ఆగాలి
ఈ ప్రాంతమంతా పచ్చగా ఉండాలి అని కలలుకన్నాడు. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని పాలమూరు యూనివర్సిటీని పెట్టిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ చేయాలనుకున్నది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఈ ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కదా. మరి రాజశేఖర రెడ్డి గారు అంత చేస్తే 90% పనులు రాజశేఖర రెడ్డి గారు చేసే పోతే మరి ఆ మిగిలిన 10% మిగిలిన పనులైనా కేసీఆర్ గారు ఈ 8 ఏళ్లలో పూర్తి చేయగలిగాడా? కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే చాలు మొత్తం అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, లక్షల ఎకరాలలో ఇక్కడ నీళ్లు పారే అవకాశం ఉంది అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఒక్క ఎకరాకైనా నీళ్లు పారించారా? మరి కేసీఆర్ గారు పాలమూరు జిల్లా మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎత్తిపోయాలని రాజశేఖర రెడ్డి గారు చూస్తే కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల కమిషన్ మింగడానికి ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో దాన్ని ఇంకొక చోట నుంచి నీళ్లు తీసుకురా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకురావాలనుకున్నాడు. విచిత్రం ఏమిటంటే 2 TMCల ఉన్న ప్రాజెక్టు 1 TMCకి తగ్గించి కూడా ప్రాజెక్టు కాస్ట్ మాత్రం పెంచారు. 35,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు ఆయన కమిషన్ల కోసం 55,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు. పోనీ పెంచితే పెంచాడు, కమిషన్లు తింటే తిన్నాడు, ప్రాజెక్ట్ ఏమైనా పూర్తయిందా? 8 ఏళ్లగా ప్రాజెక్టు చేస్తూనే ఉన్నారు కదా, ఒక్క ఎకరాకైనా నీళ్ళిచ్చాడా కేసీఆర్ గారు? లేదు. మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా? ఇదే కొడంగల్ నియోజకవర్గం. పోనీ మీ నియోజకవర్గానికైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే మొఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి మొఖం చెల్లని ముఖాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది. మరి రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52 9100 88 55.